వద్దు, సైలెన్స్ సౌండ్ లేదు, శబ్దం లేనట్టు నిశ్శబ్దం. కాబట్టి నిశ్శబ్దమే, నిశ్శబ్దం అనుభవం అయ్యే టైంలో శబ్దం లాగింది. నిజానికి మనం వినేటువంటిది శబ్దంలో ఉండేటువంటి బ్రేక్స్, ధ్వని అంటే అర్థం ఏంటంటే ద్వా ఉండేటువంటి శబ్దాన్ని బ్రేక్ చేస్తుండేటువంటిది మనం వినేటువంటిది. ఎప్పుడో ఒక సౌండ్ మన చెవికి వినిపిస్తుంటుంది, ఈ మాట్లాడినప్పుడు అది బ్రేక్ అవుతూ పోతుంది. ఈ బ్రేక్స్ని వింటాం, విని మనం ఏమనుకుంటాం, దాన్ని చెప్పిన మాయలాగా ఇది శబ్దం అనుకుంటాం. నిజానికి మనం అనుకునే శబ్దం నిశ్శబ్దం, మనం అనుకునే నిశ్శబ్దం శబ్దం. అందుకని ఆ లైన్లో చూసినప్పుడు ప్రణవం శబ్దం అవుతుంది, అన్ని శబ్దాలకి మూలం అవుతుంది. ఈ ఈ ధ్వనితో పలిచినట్టయితే అది నిశ్శబ్దం అవుతుంది. నిశ్శబ్దంలో పలకటం పిలవటం ఏమంటే చెప్పు. నేను నిశ్శబ్దంలో దీన్ని పిలిస్తే నిశ్శబ్దంలో సమాధానం ఇస్తా ఉండదు, కాబట్టి మీరేది నిశ్శబ్దమే, ఆ నిశ్శబ్దమే పిలుపు, పిలుపు కాదు. నిజానికి అక్కడ పిలుపు లేదు, ఆయన పలికేది లేదు. మన పిలుపు ప్రణవమే అవుతుంది, నిశ్శబ్దమే అవుతుంది. ఆ నిశ్శబ్దం అనేటువంటి స్థితి ఆయన పిలవటం అనేటువంటిది, ఆ నిశ్శబ్దంలో ఉండేటువంటి అనుభవమే ఆయన పలుపు. నామాలు చెప్పినప్పుడు ముందు ఓం చెప్తాను, దానివల్ల ఏం ప్రత్యేకంగా ఒడిగేది ఏం లేదు. చార్బటం ఉంటుంది, ఎందుకు ఓం చెప్పాలి? ఇప్పుడు నేను చెప్పాను ఓం అని అర్థం ఏంటో అది తెలుసా? తెలిసి చేస్తే తెలిసి చేస్తే నాకు ఓం లేదు ఏం లేదు, అలా ఓ ఈ ఆ పీకాయని ఏమన్నారు అని అక్కడ ఏమి ఉండదు, అక్కడ అది ఏమి ఉండదు అనే ఓం అనేది. ఆ ఓంలో అనేది సాయి అన్నారు. నిజంగా ఓం అనుభవైనప్పుడు ఇంకా సాయి అండి అనేదానికి ఏముండవు మనం, అది గుర్తు పెట్టుకోవడానికి వస్తుంది వాళ్ళు అది పెట్టినటువంటి. నిజంగా సాయి కాదని ఓం, ఈ ఓంకారంలో నుంచి రావాలి అని ప్రాక్టీస్ చేస్తూ 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 పోగా ఒక్కసారిగా ఓం అని అయిపోతాడు అంతే, అప్పుడు అజపం అయిపోతుంది. ఈ లోపల ప్రాక్టీస్ చేయడానికి వస్తుంది ఓం సాయినాథ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం ఆ నమః ఈ మహ అనుకుంటున్నాం. ఇదే అయిపోతుంది, అన్ని శబ్దం కాదు, అది శబ్దం అనేటువంటిది ఆలోచన ఏమి లేని, ఏమీ ఉండదు, నువ్వు కూడా ఉండవు. అదే పేరు మరచిన అని చెప్పింది. మంచి నిద్ర బాగా అలిసి 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 ఇక్కడి నుంచి ట్రావెల్ చేసేసి బాగా అలిసిపోయేసి ఒకసారి నిద్రపోతాం, నిద్రపోయి లేయంగానే ఎక్కడున్నావో తెలియదు మనకు, ఒకసారి దిక్కు దోస్తుంది అన్నమాట. ఎక్కడున్నాము అసలు, ఏంది పరిస్థితి, ఏ దిక్కు దిక్కు చూసావా, దాదాపు అటువంటి స్థితి అది జనంలో. అక్కడ దేశాన్ని మర్చిపోతున్నాం, కాలాన్ని మర్చిపోతున్నాం. సాయంత్రమా ఇది ఉదయమా, ఏదో లేదు చూడగానే సాయంత్రం ఇదే ఉదయం అదే కాలం, దేశము కాలం మీరు ముందుకు మర్చిపోతుంది. దీనికి ఇంకొక స్టెప్ ముందుకు పోతే మనం మనం మర్చిపోతాం. ఆ పోయినప్పుడు అస్థి ఎలా ఉంటుందో అది నేను దాని గురించి చెప్తున్నటువంటి బాబా అనేటువంటి చెప్పడానికి స్థితి. ఆ స్థితిలో ఆయన ఎప్పుడు ఉంటాడు కనుక ఆయన సర్వత్రానూ ఉంటాడు. ఆయన వయసు కొన్ని లక్షల సంవత్సరాలు అవుతుంది, అన్ని కాలాల్లోనూ ఉంటాడు. ఏ పేరు పెట్టినా సొంతం ఆయనకంటే ఒక పేరే లేదు, ఆయన పేరు ఇప్పుడు మర్చిపోయాడు ఆయన.